ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజ్యాంగ అస్థిరతపై రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్న పాత్రను కోరారు. పోలీస్ సిఐడి ఏసీబి వ్యవస్థలు ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మలుగా మారాయని ఆరోపించారు. న్యాయస్థానాలు గవర్నర్ చెప్పినా సీఎం వినే స్థితిలో లేరని విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేయటంపై రాజ్యాంగానికి ప్రతినిధులుగా ఉన్నవారు స్పందించాలని అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించడం తప్పెలా అవుతుందన్న అయ్యన్న పాత్రుడు రాజకీయ విమర్శలను సీఎం జగన్ ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అటువంటి వ్యక్తిని సిఐడి వాళ్ళు అరెస్ట్ చేసే ముందు కనీసం నోటీస్ ఇవ్వాలి, అది పద్ధతి, మనందరికి తెలిసిన విషయం. ఆ నోటీస్ ఇవ్వకుండా ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా 30 మంది పోలీసులు వెళ్ళి ఆంధ్ర నుంచి వెళ్ళి అక్కడికక్కడ నోటీసులు రాయడం, ఆ నోటీసులు ఏమి ఇంటికి అంటించడం, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్పడం, ఈ ప్రజాస్వామ్యంలో ఎంతవరకు సమంజసమో ఇలాంటి పెద్దలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం అని చెప్పి మనం చేయడం కోసం ఈరోజు ముందుకు రావడం జరిగిందండి. అసలు చేసిన తప్పు ఏంటండి, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు అంత కక్ష సాధింపు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అందులో ఈ టైంలో కరోనా టైంలో ఆంధ్ర రాష్ట్రంలో రోజు రోజుకి కూడా కరోనా విపరీతంగా వ్యాపిస్తూ ఉంటే ఇప్పటికి సుమారు 9,000 మంది పైగా చనిపోయి వాళ్ళు ఆదుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకుండా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని ఏ విధంగా కాపాడాలని చెప్పి ఆలోచించవలసింది ఈ తరుణంలో ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేయవలసిన అవసరం ఉందా అని చెప్పి ఒకసారి పెద్దలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తాను. ఈ ప్రజలు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎంచేదంటే ఈవేళ ఇంత దౌర్జన్యంగా ఇంటికి వెళ్ళి కనీసం అతనికి ఒక నాకు తెలిసి నవంబర్లోనే ఎప్పుడో హార్ట్ ఆపరేషన్ జరిగింది. ఇటువంటి టైంలో మానవత్వం కూడా లేకుండా ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అన్నది నా ద్వారా ఈరోజు నా ప్రశ్న చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ అతను చేసిన తప్పుల గురించి ఒకసారి మనం సమీక్ష చేసుకుంటే అతను మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అయినప్పటికి కూడా మరి ముఖ్యమంత్రిగా చేస్తున్న విధానాలు నచ్చకో లేదా అతను పోగడం నచ్చుకో అతను ఇప్పుడు కూడా ప్రభుత్వ విధానాలు కామెంట్ చేసుకున్న సంగతి మనం రోజు చూస్తూనే ఉన్నాం. రచ్చబండ కార్యక్రమం అనేది ఆ కార్యక్రమం అతను మాట్లాడుతూనే ఉన్నారు. దాంట్లో కూడా మనం పరిశీలిస్తే అతను ముఖ్యంగా మొట్టమొదటిసారి మాట్లాడింది అమరావతి గురించి. అమరావతి రైతులకు అన్యాయం చేయొద్దు, వాళ్ళు 1,000 ఎకరాలు రైతు ముందుకు వచ్చి భూములు ఇస్తే వాళ్ళకి విధంగా అన్యాయం చేయడం తప్పు అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగిన సందర్భం మనం చూసాం. దాంట్లో తప్పేముందని ఇది వాస్తవే కదా. ఎవరైనా అందరం కూడా అది మనసులో అందరికీ ఉంది ఆ భావన. రఘురామరాజు గారు ఒక స్టెప్ ముందు చేసి మాట్లాడారు. రెండోది ఏంటంటే కరోనా మరణాలు విపరీతం జరుగుతూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు. ముందు దాని మీద దృష్టి పెట్టండి. ఈ మరణం